హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజ్ కర్రీని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. మనలో చాలా మందికి క్యాబేజ్ కర్రీ అంటే నచ్చదు కదా, దాంట్లో నేను కూడా ఒకదాన్ని అనమాట. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలాగ చేసుకొని తింటారన్నమాట. ఆ రెసిపీని నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. ముందుగా మనం ఈ క్యాబేజ్ కర్రీ చేసుకోవడానికి ఒక ఫ్రెష్ క్యాబేజీని తీసుకోవాలి. దాన్ని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట. మధ్యలో కట్ చేసుకున్న తర్వాత కాడ ఉంటుంది కదా, పైన కాడను తీసేయాలన్నమాట. చాలామంది కాడ తీసేయకుండా అలానే కట్ చేస్తూ ఉంటారు. కాడ తీసేస్తేనే మనకి మంచిదన్నమాట. ఇలా కాడ కూడా తీసేసిన తర్వాత పైన రెండు మూడు లేయర్లను కూడా తీసేయాలి. ఎందుకంటే ఎవరెవరో పట్టుకుంటారు, మార్కెట్లో నుంచి వస్తుంది కదా మనకి క్యాబేజ్ అనేది, అది తీసేస్తే మనకి హెల్దీ అన్నమాట. ఇప్పుడు మనం వీటిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇలా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది ఫ్రై బాగా వేగుతుంది అనేది. క్యాబేజీ లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట. కొంచెం సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో పోపు దినుసులు కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఫుల్ టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకముందే వేసుకోవచ్చండి మీరు. కరివేపాకు నేను ఇప్పుడు వేశానన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మొత్తాన్ని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత క్యాబేజీ మనకి తొందరగా మగ్గడానికి ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని దీని మొత్తాన్ని నీట్గా కలిపేసుకోవాలన్నమాట. మనం వేసిన ఉప్పు పసుపు మొత్తం క్యాబేజీలో కలిసిపోవాలన్నమాట. అలా మొత్తాన్ని కలిపేసుకొని దీనికి ఒక మూత పెట్టుకొని మనం 5 to 7 మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట. 5 to 7 మినిట్స్ అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకుంటే మనకి చక్కగా క్యాబేజ్ అనేది ఫ్రై అవుతుంది. ఇలా వేయించుకుంటేనే మనకి క్యాబేజ్ అనేది పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా మధ్యలో మళ్ళీ ఒకసారి అట్లా కలిపేసుకొని నీట్గా మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా 2-3 సార్లు మధ్యలో కలుపుకున్న తర్వాత మనకి క్యాబేజ్ అనేది చక్కగా ఫ్రై అయిపోయి మనం వేసిన క్యాబేజీ హాఫ్ అయిపోతుంది అన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మనం రైస్లో కలుపుకొని తినడం కోసం నేను 2 మీడియం సైజ్ టమాటాలను వేస్తున్నాను. మీరు ఇలాగైనా ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసుకొని దింపేసుకోవచ్చు. నేను మనకి కర్రీ చాలా టేస్టీగా కొంచెం రైస్లో కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు చేస్తున్నాను. ఆ టమాటాలు వేసుకొని నీట్గా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మనకి టమాటాలు అనేవి బాగా మగ్గిపోయాయి. ఇక్కడ చూడండి, ఇలా మగ్గిపోయిన టమాటాలని మనం ఆ గరిటెతోటి కొంచెం మ్యాష్ చేసుకున్నట్లు అన్నామంటే మనకి చక్కగా మెదిగిపోతాయి అన్నమాట. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూన్ అంత కారం అలాగే 1 టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసుకోవాలి. మనం టేస్ట్కి సరిపడా వేసుకోవాలన్నమాట. ఇందాక క్యాబేజ్ వేసినప్పుడు వేసాం కదా, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా మనం నీట్గా స్పైసెస్ అన్నీ మనకి ఆ క్యాబేజ్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే మనకి క్యాబేజ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఇంకా ఎప్పుడు క్యాబేజ్ని ఇష్టంగా తింటారు. మన
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.